తెలుగు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల ద్రోహి చంద్రబాబు నాయుడు అని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన కోవూరు మండలంలోని పడుగుపాడు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎస్సీల ద్రోహి అని మాట్లాడారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో ఎస్సీలకి కీలక పదవులు ఇవ్వడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తన కేబినెట్ లో ఒకరికి కూడా చంద్రబాబు ఎస్టీలకు అవకాశం కల్పించలేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో కూడా తగిన బుద్ధి చెప్తారన్నారు. చంద్రబాబు ఆయన కుమారుడు, ఇద్దరి దారి నారావారి పల్లికే. రాష్ట్రంలో కులాలకి మతాలకి రాజకీయాలకు అతీతంగా ఇన్ని పథకాలు పేదలకు అందేలా చేసిన ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. బహుశా ఇలాంటి పథకాలను అందించిన నాయకుడు భారతదేశంలోనే ఉండరన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, కాటంరెడ్డి దినేష్ రెడ్డి, పీఏసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, వైస్ ఎంపీపీ నరసింహులరెడ్డి, చిరంజీవి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కోవూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పడుగుపాడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు ఇప్పటి వరకు 58 సచివాలయాల పరిధిలో మొత్తం 67,785 గడపలు తిరిగాం. నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ను ఎస్సీ ద్రోహి అని పెట్టి చెప్పాడు. అదేవిధంగా 28 సంక్షేమ కార్యక్రమాలు తీసేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడింది అని మాట్లాడినాడు. ఎవరు ఎస్సీల ద్రోహి? నువ్వు, నీ కొడుకు, నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఎవరెవరు ఎస్సీల గురించి మాట్లాడారో ముందు ఒకసారి మీకు చెప్తాను. ఈ మధ్యనే పాదయాత్రలో లోకేష్ మాట్లాడుతూ దళితులు పీకిందేమీ లేదు, పొడిచిందేమీ లేదు అని మాట్లాడినాడు. ఇదే మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో 9 ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కొత్త రాష్ట్రంలో 5 ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ కోరంబోకు చంద్రబాబు నాయుడు ఎస్సీ కులములో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడినాడు. అదేవిధంగా టీడీపీకి సంబంధించిన ఆనాడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మీరు దళితులు, మీకెందుకురా రాజకీయాలు, పిచ్చి నా కొడకల్లారా అని మాట్లాడినాడు. జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు ద్రోహ, తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన కుమారుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎస్సీలకు ద్రోహం చేశారా లేదా అనేది చెప్పాలి. ఇన్ని మాటలు ఎస్సీల గురించి మాట్లాడిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆయన కుమారుడు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కించపరిచే విధంగా ఎవరు కూడా కులాల ప్రస్తావన తేకూడదు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనం పరిపాలన చేయాలి ప్రజలు ఆశీర్వదిస్తే. నువ్వు ఎస్సీల గురించి వ్యంగ్యంగా మాట్లాడి నీ కొడుకు, నీ ఎమ్మెల్యేలు మా జగన్మోహన్ రెడ్డి గారిని పూసేదేంది? నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజుకి కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ముస్లింలకు సంబంధించిన అందరూ కూడా, వెనుకబడిన తరగతుల వారు అందరూ కూడా, అన్ని వర్గాల వారు కూడా ఒక దేవుడిలాగా కొలుస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది అన్నాడు. ఎవరు చెప్పారు నీకు? నీకు పోయే కాలం దగ్గరలో ఉంది. శ్మశానానికి పోయే కాలం నీకు దగ్గరలో ఉంది. మరలా మరలా కూడా జగన్మోహన్ రెడ్డి గారినే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎన్నుకోవాలని నిర్ణయం అయిపోయింది. నువ్వు మాట్లాడినట్టు, నీ కొడుకు మాట్లాడినట్టు, నీ ఎమ్మెల్యేలు మాట్లాడినట్టు ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, బీసీలను కానీ, ముస్లిం మైనారిటీలను కానీ ఎవరిని కూడా మేము కించపరిచే విధంగా మాట్లాడము, చాలా గౌరవంగా చూస్తాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అయినా రెడ్లందరినీ పక్కన పెట్టి ఎస్సీలకి, బీసీలకి, ముస్లింస్కి, మైనారిటీస్కి, ఎస్టీస్కి పెద్ద పీట వేసి క్యాబినెట్లో కానీ కార్పొరేషన్స్లో కానీ ఈరోజు రాష్ట్రంలో, భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి వీళ్ళందరికీ కూడా దేవుడైనాడు. ఈరోజు నీలాగా నాటకాలు రాయడు కాదు, ఫోరంబోకు కాదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఈరోజు ఎమ్మెల్సీలు ఇచ్చినాము, అన్ని కులాల వారికే ప్రాధాన్యత ఇచ్చాడు. దాంట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఎవరిని కించపరచడం లేదు. వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్లలాగా చూసుకుంటున్నాడు, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్నాడు. నీలాగా పిచ్చి రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేయడం మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. నువ్వు దీంట్లో సిద్ధహస్తుడివి.
Viswasai's Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Viswasai's Dr. SRK School. Magunta layout, Nellore.